హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు శివతేజ్ ఫ్యాక్ట్స్ మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి తాజా పళ్ళు తీసుకుందాం అనుకున్న నాకు రద్దీగా ఉన్న ఓ నాలుగు రోడ్ల కూడలి ఓ పళ్ళ దుకాణం కనబడింది దుకాణంలో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనబడలేదు పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది దుకాణం మధ్యలో ఓ అట్టముక్క వేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది కుతూహలంతో దానిపై ఏం రాయబడి ఉందో అని చూశాను దాని మీద అయ్యా నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకుని దానికి తగ్గ డబ్బును ఈ గల్లాపెట్టులో వేయగలరు అని రాసి ఉంది నాకు ఆశ్చర్యం అనిపించింది ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని దొంగలు ఆ గల్లాపెట్టును ఎత్తుకెళ్తే ఇతని పరిస్థితి ఏమిటి ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలని నిర్ణయించుకుని సాయంత్రం అతను డబ్బు తీసుకున్నట్టుకు దుకాణంకు వస్తాడు కదా అని నేను కూడా అక్కడే ఎదురు చూశాను నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణంకు చేరుకున్నాను పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లాపెట్టెను తీసుకుని దుకాణం కట్టి వేస్తున్నాడు నేను అతని దగ్గరకు వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకుని నీవు ఎంత తెలివి తక్కువ పనిచేస్తున్నావో నీకు తెలుసా ఎవరైనా దొంగలు నీ గల్లాపెట్టును ఎత్తుకెళ్తే ఎలా పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను అందుకు అతను చిరునవ్వుతో అంతా దైవేచ్ఛ అన్నాడు మళ్ళీ అతనే అయ్యా మొదట్లో నేను నా తల్లిగారితో మీలాగే అడిగాను నేను మీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని అందుకు మా అమ్మ నాయన నాకు రోజులు దగ్గర పడ్డాయి రోజు నిన్ను చూడకుండా నేను ఉండలేను నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను నీవు నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పింది అమ్మ చెప్పినట్టుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తూ వస్తున్నాను అని అన్నాడు మరి నీకు ఏనాడు నష్టం రాలేదా అని అడిగాను కుతూహలం ఆపుకోలేక అతను అదే చిరునవ్వుతో నష్టమా ఒకసారి ఈ గల్లాపెట్టెను చూడండి అని అతని గల్లాపెట్టెను తెరిచి చూపించాడు ఆశ్చర్యం పెట్టె నిండా డబ్బులే ఉన్నాయి దుకాణంలోని పళ్ళ విలువ కంటే పదింతలు ఎక్కువగా ఉంటుంది ఆ డబ్బు ఇది చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపించాడు వాటిలో చీరలు బట్టలు స్వెటర్లు అప్పుడే వండి తెచ్చిన పదార్థాలు రకరకాల తినుబండారాలు అన్నింటిపైన భయ్యా అమ్మకు మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి అంకుల్ అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి దుకాణంలో వేలాడదీసి వెళ్ళాడు ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్లు ఆగడం లేదు సమాజం అంతా స్వార్థంతో నిండిపోయింది మంచితనం మొచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్లయింది సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది ముందు మన దృక్పథంలో మార్పు రావాలి తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణానికి కాపలా కాస్తున్నాడు ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోపడినది సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక అమ్మ మాత్రమే అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్